వికరాబాద్ జిల్లా తాండూర్ మండలం గుంతబస్పల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదు అనే భావనతో శాంతకుమార్ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తాను తన మేనత్త కూతురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని విషయం ఇంట్లో తెలిసి వారి కుటుంబ సభ్యులు మందలించడంతో తను దక్కదు అని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా తిరిగి వచ్చేసింది కేసుకెళ్ళాము కాంప్రమైజ్ అయినరు పిల్లలు అమ్మ తీసుకున్నారు మా అన్నని మేము తీసుకెళ్ళాం. ఆయన ఏం చేశారు సండే అయింది. ఆ పిల్లకి ఏమైంది ఏమైనా మాకు జుమేదార్ లేదు మేము రాసుకున్నాం పేపర్ రాసిన మంతరాయి. ఆ పిల్లకి తెల్లారి ఇక్కడ వెళ్ళిపోయిందేమో మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. మమ్మల్ని అడిగితే మాకు తెలియదు అంటే వాళ్ళ మా అమ్మ వచ్చింది నైట్ ఇంటికి వచ్చేమన్నాడు. రాత్రి 8 గంటలకు వచ్చాడు 12 గంటలకు మాట్లాడాడు మా అన్నతో. ఆ పిల్ల ఏంది తెలుసు లేకుంటే తెల్లారి పోలీసులు వచ్చి కూడా తీసుకెళ్తారు తర్వాత నీ ఇష్టం అని మాట్లాడాడు. మాట్లాడగానే మా అన్న పూలేదు. ఏం పేరు అండి? పేరు శాంతు. అలా మా అమ్మ శేఖర్. ఎవరు హాస్పల్లి వాళ్ళు ఇటు హాస్పల్లి. అమ్మాయి కూడా అదే అమ్మాయి తాండ్రలో ఉంటుంది చెప్పి పెళ్ళి ఏంటి ఎన్ని రోజులు పెళ్ళి? టూ డేస్ అయ్యి పిచ్చింది పిచ్చింది వచ్చేసి ఎప్పుడు జరిగింది? ఇప్పుడు మేడం సూసైడ్ ఎప్పుడు? ఈరోజు 7:30కి 6:30కి. సార్ నేను సంతోష్ని నిన్న తాండూరు పిఎస్లో కేసు జరిగింది ఒకటి. వాళ్ళు కాంప్రమైజ్ అల్లి ఇంటికి వెళ్ళిపోయారు అందరు కలిసి. మళ్ళీ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళేసింది. నాకు చెప్పింది ఒక మాట, ఎందుకంటే 8:30కి నాతో ఇద్దరం కలిసి మాట్లాడేసి కనుక్కున్నాము ఏంది ఇంటికి వెళ్తావా లేదా అని. అనేసరికి ఆమె ఏమన్నది, నీకోసం ఇంటికి వెళ్తా లేకపోతే ప్రైవేట్ హోమ్కి వెళ్తా అని అన్నది. నువ్వు పిఎస్కి వెళ్తావా లేకపోతే జైలుకి వెళ్తావా అంటే నువ్వు జైలు నీకోసం ఎడికైనా వెళ్తా అని చెప్పాను. నేను చెప్తే ఏమైంది, మొత్తం అందరు కాంప్రమైజ్ చేసి మాట్లాడి అన్ని సర్టిఫికెట్లు కానీ రాపిచ్చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. నేను మా ఊరికి వచ్చేసా, అంటే మా అన్న ఇంట కిరణ ఇంట బయటికి వెళ్ళా. వెళ్ళేసి మార్నింగ్ ఇంటికి వచ్చా. మా ఊరికి వచ్చేసి ఒక మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ కోసం వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంతమంది నాకు కాల్ చేసి బెదిరించడం కానీ లేకపోతే డైరెక్ట్గా కలిసి మాట్లాడారు. ఎవరంటే మన అత్త పిల్ల వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే నువ్వు చేసుకున్నా చంపుతాం చేసుకోకపోయినా చంపుతామని మాట్లాడారు. అది ఎట్లా చంపుతామంటే సావడానికి కూడా నేను రెడీ అని చెప్పిన. చేస్తే నువ్వు సాస్తే అట్లా ఎట్లా చేస్తావు, మేము విచిత్ర విచిత్రాలు పెట్టి చంపిస్తాము అని చెప్పారు. పెడితే దానికోసం నేనేమనుకున్నా మీరు ఏమైనా చేయండి. నాకు శాస్త్ర సంతకాలు పెట్టిన వాళ్ళకు నేను ఒకటి చెప్తున్నా, దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నది ఏమనగా, అమ్మాయి ఎటు వెళ్ళిందో నాకు తెలియదు, నా ఫోన్ నెంబర్ ట్రేస్ చేయండి. నాకు చాలామంది కాల్ చేసారు నిన్న. చేస్తే ఏమన్నారంటే ఇక్కడున్నావు అక్కడున్నావు అని చెప్పారు. చెప్తే నేనేం చేసిన అంటే చక్కగా మా ఊరికి వచ్చిన, ఎందుకంటే వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం మా పిల్లకి ఇష్టం లేదు. వాళ్ళ చేతిలో నేను దెబ్బలు తినలేదు, పిఎస్లోకి వెళ్ళి కానీ జైలుకి వెళ్ళి కానీ జైలుకి వెళ్ళొద్దు అని చెప్పింది మా పిల్ల. వెళ్ళేసరికి ఇక నేనది పిఎస్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చా. వచ్చిన తర్వాత ఆ పిల్ల ఏడునో నాకు తెలియదు, ఇప్పటికి వరకు తెలియకుంటే ఇంకా నేనేమనుకోండి నైట్ మొత్తం ఆలోచించా, వీళ్ళు పిఎస్కి తీసుకుపోతే నాకు బాగా కొడతారు చంపుతారు అని. టార్చర్కి నిన్న టార్చర్ చూసినా నేను, ఆ టార్చర్ని భయపడి నేను ఇప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా. నా వల్ల సాక్ష్య సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఒక 4-5 మంది ఉన్నారు. వాళ్ళ పేరు నాకు తెలియదు. మా ఊరు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సాయిపూర్ జగదీశ కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి చెప్పి సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకుంటలేను, నేను ఒక్కడిని చేసుకుంటున్నా, ఎందుకంటే అందరికి కాపాడాలని నేను చేస్తున్నా. కానీ దయచేసి నాకు వచ్చిన పెయిన్ మాత్రం ఇంకెవరికి రానియకుండా చూసుకోకండి, చూసుకోండి. ఇది మాత్రం చెబుతున్నా, నేను చనిపోతుండొచ్చు ఇప్పుడు.